అది ఫేక్ అనే కదా మనోడు. ఇంకా ఇంటర్వ్యూలు నేనేమో అర్షా సాయి గురించి మాట్లాడినని ఒక వీడియో కూడా పెట్టాడు ఇన్స్టాగ్రామ్ లో, వెళ్ళి చూడు వెళ్ళి. ఆయన ఓన్ ఛానల్లోనే ప్రమోట్ చేసినట్టుగా కూడా కదా. బెట్టింగ్ మీరు మళ్ళీ బెట్టింగ్ అంటారు, బెట్టింగ్ వర్షా కూడా వేస్తున్నా ఏదో బెట్టింగ్ అంటే ఓ నైట్ ఓవర్ నైట్ లో కాలే కదా. ఎంతో మంది బెట్టింగ్ చేస్తారు, ఎంతో మంది చేస్తున్నారు. తను క్లియర్ చెప్పాడు, నేను బెట్టింగ్ రోడ్ల మీద డబ్బులు ఎగరేస్తున్నాడు, మరి ఆడి గురించి మాట్లాడతలేదే వెళ్ళి రోజు వీడియో పెడుతున్నాడు. మరి వాడు ఎగరేస్తున్నాడు, మరి అర్షా సాయి ఎగరేయలేదు కదా, జనాలకు పంచుతున్నాడు, దగ్గరికి వెళ్ళి సాయం చేస్తున్నాడు. అలాంటి ఆయనకి ఎందుకు పెట్టి చేస్తున్నాడు? ఎక్కడ ఒకటి చూపి నాకు, ఎక్కడ పేపర్ లో టీవీలో చూపించారా ఈయన చేసిన ఒక బెట్టింగ్ యాప్ వల్ల చనిపోయారని? అంతా ఫేక్ అది, అంతే. మీరు చూడండి, నా మొన్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు తన అంబాసిడర్ వేస్తారు డీడీఎస్ అని, దివ్యాంగ్ లో ఆ నేత అంటే గుడ్డి వాళ్ళకి కానీ కుశలం ఉన్న వాళ్ళకి అర్షద్ అని కూడా అంబాసిడర్ అనమాట. మన కేఎల్ఎం షాపింగ్ మాల్ కి విజయదర్ ఇట్లా అంబాసిడర్ అయితే తను కూడా ఒక అంబాసిడర్. చూడండి అన్న, మొన్న ఇంటికి ఒక కుటుంబానికి వనక ల్యాండ్ ఇచ్చాడు అన్న, ఎవరిస్తారన్న? ఎంత పెద్ద నాయకుడు, ఎంత ఎంత మంచి వ్యక్తి, తను అట్లాంటి వ్యక్తిని కూడా ట్రోల్ చేస్తుంటే ఆడు ఎవడో యువ సామ్రాట్ అంట, ఆడు అమెరికాలో మాట్లాడుతున్నాడు, తన అర్ష బీడీలు దాకుండా సిగరెట్ దాకుంటాడు కూడా అర్షా గురించి మాట్లాడుతుంటే మాకు నవ్వు వస్తుంది. డైరెక్ట్ ముందు దాక్కుంటూ అంటే పబ్లిక్ ని మిస్గైడ్ చేసినట్టే కదా. ఇప్పుడు వాడు ఏదన్నా సహాయం చేసి ఇట్లా నేను నా ఓన్ డబ్బుతో నేను చేస్తాను, నా కష్టపడి నా జీతం వచ్చింది దీంతో నేను చేస్తున్నానని తను పెట్టుకోమను. కానీ అర్షా సాయి సో తను సంపాదించి దాన్ని పేద ప్రజలకు పంచడం అనేది ఒక మంచి ఉద్దేశం. అర్షా సాయిని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఇప్పుడు తెలుగు చాలా మంది చేస్తున్నారు. లేని వాళ్ళు కూడా పాపం వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు కొంతలో కొంతైనా ఇన్స్పిరేషన్గా తీసుకుని పంచుతున్నారనమాట. అర్షా సాయి వల్ల ఏ కుటుంబం అయినా బాధపడ్డాం అని రోడ్డు మీదకి వచ్చింది ఇప్పుడు వరకు లేదు. ఏ ఫ్యామిలీ కూడా రోడ్డుపైకి రాలేదు. కానీ అర్షా సాయి వల్ల బాగుపడిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి అన్నమాట. అర్షా సాయిని గుండెల్లో పెట్టుకున్న వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు. గుండెలు ట్రిబ్యూట్లు పెడుతున్నారు కదా, అర్షా సాయి ఒక ఫ్యామిలీకి సాయం చేస్తే బెట్టింగ్ ఆడిన వాళ్ళు చెప్పారన్న, మీరు చూడండి బెట్టింగ్ యాప్ ఆడిన వాళ్ళు కామెంట్ పెడతారు అన్న, మేము మోసపోయి ఎప్పటికంటే చాలా మంది ఫ్యామిలీకి హెల్ప్ చేస్తున్నాం, ఇలాంటి వ్యక్తి ఉండాలి, ఎంతో మంది హెల్ప్ చేసి ఎంతో మంది ఇన్స్పిరేషన్ ఉన్నాం బెట్టింగ్ ఆడిన వాళ్ళు ఎత్తారన్న. ఒక్క విషయం అన్న, సిగరెట్ అప్ప అనేది నన్ను తాగకుండా అంటారు, ఆయన సరే తాగుతాం, ఆల్కహాల్ మీద మనం ఇది తాగి చచ్చిపోతారా బాబా, ఆయన సరే మనం తాగుతాం. సో మనం పోరాటం తాగటం మీద కాదు, ఎవడో తయారేస్తే వాళ్ళ మీద ఆడాలి, కానీ బెట్టింగ్ అని ప్రమోట్ చేసినంత మాత్రం అర్షా మీద వాడడం కాదు. మన అర్షా క్లియర్ చెప్పాడు అంటే బెట్టింగ్ అవి తక్కువ ప్రమోషన్ చేసేవాళ్ళు నేనే అని చెప్పాడు. ఈరోజు నేను చేయకుండా వేరే చేస్తాను, ఇప్పుడు చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ ఉన్నాయి ఇన్స్టాగ్రామ్ లో, సో వాళ్ళక ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా. సో మంచి అట్లా మేము కూడా రిక్వెస్ట్ చేస్తాం, మా తరపున కూడా చాలా మంది చాలా టీమ్ స్ప్రెడ్ అయ్యి మేము చెప్తున్నా. సో అతి త్వరలో అర్షా కూడా బెట్టింగ్ మానేసే ఛాన్స్ ఉంది 100%. ఎవడెవడో ఏదో ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ లో రాస్తున్నాడు 100%, అర్షా జోలికి వస్తే మాత్రం ఎవరు ఊరుకోరు. అది ఇప్పుడు అర్షా సాయే కాకుండా చాలా మంది యూట్యూబర్స్ అయితే ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్ అయిన వాళ్ళు అయితే ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తారు కదా. ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా బ్యాన్ చేసింది బెట్టింగ్ యాప్స్. మరి సెంట్రల్ గవర్నమెంట్ బ్యాన్ చేసిన తర్వాత వాళ్ళకి మీకు ఫోన్లో వీడియోలో చూపించే యాప్ వేరు, అది డెమో. దాన్ని చూసి వీళ్ళందరూ కూడా నిజంగా డబ్బులు వచ్చేస్తున్నాయేమో అనుకుంటారు. వాళ్ళు మనకి చూపిస్తారు ఇగో లక్ష వేసాను, ఇగో నాకు లక్ష వచ్చేసినాయి, లక్ష 2 లక్షలు వచ్చినాయి అని. అదంతా డెమో, అది ముందే ఉంటుంది, అంతా ఫేక్. అది చూసి నిజంగా వచ్చేస్తున్నాయేమో అని వాళ్ళు యాప్ డౌన్లోడ్ చేసుకొని తర్వాత వాళ్ళ యాప్ లింక్ ఒకటి క్లిక్ చేయండి, దాంట్లోకి రండి, జాయిన్ అవ్వండి అని చెప్పి దాంట్లోకి తీసుకెళ్ళి వాళ్ళు డబ్బులు పోగు చేసుకుంటున్నారు తప్ప వీళ్ళకి వచ్చేదైతే ఏమీ లేదు. అది అన్న, ఇప్పుడు బెట్టింగ్ చేసేవాడికి ఏ ప్రమోషన్ అవసరం లేదనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ప్రమోషన్తో ఇప్పుడు బయాస్ అన్నీ యాదవ్ ఉన్నాడు. ఇప్పుడు వాడు ఏం చేస్తాడు, టెలిగ్రామ్లోకి ఇన్వైట్ చేస్తాడనమాట, వచ్చిన వాడికి 500 ఇస్తాడు, వాళ్ళతో బెట్టింగ్ చేస్తాడు, అది మిస్గైడ్ చేయడం అనమాట. ఇప్పుడు వాళ్ళతో దగ్గర ఇప్పుడు ఆ 500 పోయినా ఇంకొక 500 పెడతాడు ఆడు, తర్వాత ఇంకొకటి 500 కాస్త 1000 రూపాయలు అవుతాయి. అట్లా అర్షా సాయి ఎట్లాంటిది ఏది చేయలేదు. అప్పుడు బెట్టింగ్ ప్రమోషన్ ఎవడు చేయవసరం లేదు, బెట్టింగ్ ఆడేవాడికి ఏ ప్రమోషన్ అవసరం లేదు. ఇప్పుడు క్రికెట్ బెట్టింగ్ చేసేవాడికి ఏ ప్రమోషన్ కావాలి, ఏది అవసరం లేదు. ఒకవేళ ఎవడన్నా కొత్తగా బెట్టింగ్లోకి దిగాడంటే ఆడు ఎట్లా అత్యాశపరుడే ఉండాలన్నమాట. వీళ్ళు చెప్పే వాటికి ఇన్స్పైర్ అయ్యి వాటిని వల్ల పోగొట్టుకున్నాడే రావాలి. యాక్చువల్లీ తెలుగు తక్కువతనం అత్యాశ ఎప్పుడైనా సరే మనల్ని పడగొడుతుంది అనమాట. అది అవసరంలో ఇంకా అత్యవసరంలోకి వెళ్ళిపోతాడు అనమాట, ఎలాంటి నమ్ముకుంటే కష్ట కష్టేపు అలా అంటారు.
సో ఇన్ఫ్లుయెన్సర్లు చాలామంది డబ్బు కోసమే చేస్తున్నారు తప్ప, ఇప్పుడు ప్రతి ఒక్క బిజినెస్ యొక్క లక్ష్యం ఏంటి, ప్రతి ఒక్క బిజినెస్ లక్ష్యం యొక్క ఇది, ప్రతి ఒక్క బిజినెస్ సీక్రెట్ ఏంటి, ఎవడైనా సరే బిజినెస్ ఎందుకు చేస్తాడు, లాభం కోసమే చేస్తాడు, నేను ప్రజలకు సేవ చేస్తాననేది ఎక్కడ ఉండదన్నమాట. అలాంటిది అర్సస్ ఈ వచ్చిన దాంట్లో ఇప్పుడు ఎన్నో కోట్లు కోట్లు సంపాదించే వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళు ఎవరన్నా పెడుతున్నాడా ఓన్గా, ఆడు సొంత డబ్బులు తీసి పెడుతున్నాడా? ఇట్లా బెట్టింగ్ యాప్లు చేసే అది చేస్తాడని చాలామంది డిబేట్లు పెట్టి తింటున్నారు, వాళ్ళందరికీ మీరు ఏం చెప్పాలనుకుంటారు? అర్షసాయిని అనేవాళ్ళు ఒక 10% ఉంటే అది ఇన్ఫ్లుయెన్సర్లే, కానీ అర్షసాయి ఇప్పుడు నువ్వు ఒక ఇన్ఫ్లుయెన్సర్, చిన్న యూట్యూబర్, నీకు ప్రమోషన్ వచ్చిందనుకో, ఒక నీకు ఒక 10 లక్షల రూపాయలు ప్రమోషన్ వస్తే నువ్వు చేస్తావు, అది నాకు రాలేదనుకో, ఒకటి అమ్మ నాతో పాటే నేను ఆడితో ఇద్దరం కలిసే వచ్చాము, నాకు రాంది ఆడికి వచ్చింది, సో దీన్ని ఎలాగైనా బ్యాడ్గా స్ప్రెడ్ చేయాలి నీ మీద నాకు, అది ఆ రకంగా చేసేవాళ్ళే తప్ప. ఇంకా ఒక్కటన్నా అర్షసాయి పేరు చెప్తే వైర్ అవుతారు, వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. అర్షసాయి పేరు వాడితే కొద్దిగా వైర్ అవుతాం. వాడు మొన్న చూసాం రావణ్ అని కూడా రివ్యూ రాడు, వాడు అర్షసాయి దమ్ముడు నాతో ఇంటర్వ్యూ పెట్టాను, నీ స్థాయి ఎంత నువ్వెంత, అర్షసాయితో మాట్లాడే రేంజ్ అన్న, దయచేసి చెప్తున్నా అర్షసాయితో మాట్లాడే ముందు నిజంగా మన వాల్యూ ఏంది, మనం ఏంది, ఒక రూపాయి కూడా పక్కన ఏనోడు కూడా ఈరోజు అర్షసాయి లక్షల డొనేషన్ అర్షసాయిని మాట్లాడుతుంటే మాకు బాధ అనిపిస్తుంది నిజంగా. ఎవరు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నాడంటే ఏంటి అంటే, పోలీసులకు తెలియదా అన్న, పోలీసు వాళ్ళు పెట్టారు అంబాసిడర్గా, అంటే పోలీసులకు తెలియదా నిజంగా ఆలోచించండి మీరు, పోలీసు వాళ్ళే ఒక దిశ డీడీఎస్ దానికి ఒక అంబాసిడర్ పెట్టారంటే తన స్థాయి ఊహించుకోండి. సో నిజంగా అర్షసాయి మీద ఎవరు పడితే ఆడి ట్రోలింగ్ చేస్తే మేము ఫేమస్ అవుతాం, ఓవర్నైట్ ఫేమస్ అవుతాం అంటే ఊరుకోడు అన్న, ఉన్నంత ఒకటి లేడానికి వస్తే ప్రాబ్లం ఏందన్న. మీరు టైగర్ నాగేశ్వర సినిమా చూస్తారా మీరు, టైగర్ నాగేశ్వరరావు సేమ్ ఉన్నంత ఒకటి లేడానికి ఇస్తాడు, మీరు టైగర్ నాగేశ్వర అనేది స్టోరీ కాదు, రియల్ లైఫ్ అది. సో నిజంగా అట్లాంటి వ్యక్తి ఎంతమంది ఉందో అందే విధంగా, సో ఉన్నంత ఒకటి లేడానికి ఇస్తాడు అర్షసాయి, దాని బట్టి మీద మనం యాక్సెప్ట్ చేయాలి, ఎందుకంటే ఎంతోమంది హెల్ప్ చేస్తున్నాను, ఎంతోమందికి జీవితాన్ని ఇస్తున్న వ్యక్తి మీరు చూడండి. సో లక్ష డొనేషన్ ఇచ్చారు, ఇప్పుడు నీకు యూట్యూబ్ ఛానల్ ఉంది, నీకు ఎంత రివెన్యూ వస్తుంది, ఏ రోజైనా 10 మంది వెళ్ళిపోయి ఉంటే మనం ఎప్పుడు చేయము, ఎంత పెద్ద యూట్యూబర్స్ అయినా కూడా. సో కానీ మనకు వచ్చిన డబ్బులు సాయం చేసే వ్యక్తి అర్షసాయి అంటే, సో ఆయన ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు, డిస్కరేజ్ చేస్తే మాత్రం ఊరుకోము, 100% ఊరుకోము, బట్టలు ఊడదీసి నర్రోడ్లో ఊరుకోబెడతాం అంతే.